ఓకే రైట్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్జీవీ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మన బ్లాగ్ ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఇక ఇవాళ ఒక్కళ్ళు ఎప్పుడు ఒకటే కాడ ఉంటే అది బాగుంటుంది. ఇవి అంతా తిరుగుకుంటూ ఎక్స్ప్లోర్ చేయాలి. కాకపోతే ఏంటి అంటే మన బచ్చగాళ్ళు అందరు మనకు ఇలా కనెక్ట్ అయిపోయారు అన్నమాట. చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఏంటిది అని అనేది. వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది. ఇక మన బాబు చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా కరీంనగర్ అని చెప్పేసి. మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఒకవేళ రావాలనిపిస్తా లేకపోతే లేదు, కానీ ఖచ్చితంగానైతే రానని అనుకుంటున్నా. చూడాలి నా ప్రయాణం ఎక్కడ దాకా వెళ్తా. మన కార్తిక్ బాబు కూడా ఇక సెలవు తీసుకుంటుండు కొన్ని రోజులు మన దగ్గర నుంచి. ఆయన కూడా ఎటుపోతున్నావురా? నిజామాబాద్. ఆయన కూడా స్టడీ పర్పస్ వెళ్ళిపోతున్నాడు. ఇక ఎటు లేకుండా ఖాళీగా ఉండేది మాత్రం ఒక్కడే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఉంటున్నా నేను ఎటు పోతలేను స్వామి. అక్కడనే ఉంటాడు. నా మాస్క్ అనేది ఒక అడిక్ట్ అలవాటు. అది పోదు, అది అడిక్ట్ అయిపోయిన దానికి. ఎవడు అడిగాడురా నిన్ను? ఎవడు అడిగాడురా? చూడాలా, ఇన్ని రోజులు చాలా అంటే చాలా సపోర్ట్ నాకు ఛానల్కి. నియర్లీ నాకు రోలెక్స్ వీడియోకి 5K ప్లస్ వ్యూస్ వచ్చినాయి. అది నాకు కొంచెం ప్లస్ అయిపోయింది నా ఛానల్కి. అసలు ఆ పిల్లలు లేకపోయి ఉంటే నాకు అట్లా వచ్చేదే కాదు. మళ్ళీ వాళ్ళతో దియబట్టి నేను నాకు స్క్రీన్ ప్లే ఎంతో కొంత నేర్చేసుకున్నా. అంటే నాకు ప్రాక్టీస్ పర్పస్ ఉపయోగపడ్డది, ప్లస్ ఇంకో ఇదే మెయిన్. సరే చూద్దాం మన వాళ్ళు అది ఏమనుకుంటారు ఏంటి అనేది తర్వాత ఒకసారి చూద్దాం. బాధపడతారు బాధపడతారు అని మస్తు అనుకున్నా గిబ్బి మన వాళ్ళు. ఒకళ్ళు కూడా ఒకళ్ళకు కూడా నేను పోతానా అన్న బాధ లేదు. అమ్మాయ ఎప్పుడు వెళ్ళి పోతారా ఇది ఇక్కడ నుంచి అన్నీ గున్నయ్య మహంతుడు. నేను ఎవరు ఎంత బాధపడతారో ఎంత ఎమోషనల్ అవుతారో వరుణ అన్న వరుణ అన్న ఇన్ని రోజులు ఎగ్రీంట్ తిరిగి అని అనుకున్నా గానీ ఒక్కడ కూడా ఏమంత లేదు. అంటే మాకు లేక మీకు ఎక్కువైపోయా. వాడు ఒక్కడ తప్ప వాడు నా జాన్ దోస్తాడు బీట్ కాడు. కొంచెమన్నా లేదారా నేను పోతున్నా. తినవరా జల్దిరా జల్ది రా ఇక రాను నేను. వీడు ముఖ్య ఏ బాబా నాకు షార్ట్ ఫిలిం లా వీడే ఒక దాంట్లో ఏ నా షార్ట్ ఫిలిం లా కొన్నిటికి మేకింగ్ వీడియోస్ కూడా తీసింది వీడే. కాకపోతే కొన్ని క్లిప్స్ వల్ల అయింది వాడనుకున్నా అని పిలిచినప్పుడు వచ్చిండు. కాకపోతే ఆ షార్ట్ ఫిలిం పబ్లిష్ చేయలేకపోయినాం ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉండే. అరే రారా నిన్నేం వద్దు అన్నారా నేను. మా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అరే జూనియర్ ఎన్టీఆర్ వీడు రోలెక్స్ అక్కడ రోలెక్స్ ఎప్పుడు బాధపడాడు కాబట్టి వాడు సంతానం సంతానం అంట. ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఇక్కడ నా బ్లాగ్ నన్ను అడుగుతానే ఉన్నది అక్కడ చూడండి ఇక్కడ అంటే చెట్లు నాటం అన్నారు కానీ ఆ చెట్లు మేంద్రను. అరే సాడ్ బ్లాగ్ రా ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్యా నేను పోతాను ఫైనల్ గానైతే చెప్తున్నా.
పోతారా? మళ్ళీ రాను, పోతే పోతే మాత్రం నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకేదో అది. మళ్ళీ మిమ్మల్ని ఏం చెప్పావురా ఇందులో? నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మీరు నాకు ఎంత సపోర్ట్ చేశారో అంతకు నేను థ్యాంక్స్ చెప్పుదా. ఏం మాట్లాడతాడు? నేను మాత్రం నాకు సపోర్ట్ చేసిన బాగా థ్యాంక్స్. మీరు లేకపోయి ఉంటే నేను ఎంతో ప్రాక్టీస్ చేసుకోకపోతుంది. తీసేటోని రా, నీకు వీడియో అనేది తీసేటోని. కాకపోతే నేను వచ్చింది కాబట్టి తీసేటోని, తీయలేదు తీసేటోని అని చెప్తున్నా. దాంట్లో యాక్టింగ్ చేశాడు కానీ అని వాళ్ళ చెప్పిన ఆల్రెడీ ఎన్ని తారు కానీ దీనికి తెలియదు. సరే సరే వర్ణన్ వెళ్ళిపోతుంది. వీరో ఫ్లైట్ ఉంది, వీరో ఫ్లైట్ ఉంది కరీంనగర్ ఫ్లైట్ ఉంది. ఒక్కడైనా కనీసం బాధపడుతుంది. అసలు నిజంగా చింపి పడేసాను అనుకోలేదు. నేను ప్రాక్టీస్ చేసుకోరి అంటే నేను చూసిన దాంట్లో, నేను చెప్పిన దాంట్లో కూడా, నేను డైలాగ్స్ ఇస్తే కూడా ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఉన్నారు. కానీ వీడు మాత్రం నిజంగా ఒక డే గ్యాప్ వచ్చింది మాకు షూట్కి. నిజంగా చెప్తున్నా నేను ఎంతో మందికి చెప్పినా, కాకపోతే వీడు రియల్గా ఎవ్వరు కూడా నేను చెప్పింది ప్రాక్టీస్ చేయలేదు. తర్వాత చేద్దామన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ వీడు మాత్రం నిజంగా ప్రాక్టీస్ చేసిండు. ఖచ్చితంగా ఆ వీడియోలో నిజంగా చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ దిస్ ఫెలో. సరే మరి అదే నువ్వు గిఫ్ట్ ఇస్తాను. నాకే ఇయ్యకరా. అరే నా చైన్లు అవన్నీ ఇచ్చేవారా నాయనకు? ఇక పోతున్నా అని గిఫ్ట్ పో, పండుగ చేసుకో. ఓకే రైట్ గైస్, ఇయర్లకి అయితే ఇదే బ్లాగ్. మళ్ళీ నేను ఎప్పుడు బ్లాగ్ పెడతాను నాకు కూడా తెలియదు. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్. హోప్ యూ లైక్ ద వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్, లైక్, షేర్.